చేయొచ్చు, ఇవన్నీ ఎన్ని టీఎమ్స్ వి విల్ లిఫ్ట్ మాక్సిమం పాసిబుల్ వాటర్. ఓకే, అదర్ దాన్ ఇతరులు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ పెట్టుకుని, అదర్వైజ్ వి విల్ యూస్ ఎల్లంపల్లి అండ్ ద పంప్స్ దేర్ ఇన్ టు ద ఫుల్ కెపాసిటీ. మెసేజ్ ఏం లేదు, మిమ్మల్ని దోచుకుంది వాళ్ళే. ఒక నాసిరకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయినాక సిగ్గుపడే బదులు క్షమాపణ చెప్పే బదులు ఇంకేమన్నా బోధన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరు కూడా ఆలోచన చేయాలి, ఇప్పుడు విలేకరులు అందరూ కూడా, ఇప్పుడు మేమందరం కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లోనే ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడము చూడలేదు మమ్మల్ని. ఇప్పుడన్నా మేము టోటలీ వాళ్ళు పోతే టోటలీ ఫ్రీ వైర్ పెట్టాం. మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి, మా పారదర్శకత మా ట్రాన్స్పరెన్సీ మీద. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పోతారంటే సిఎల్పి లీడర్ అండ్ అపోజిషన్ ఎమ్మెల్యే సెలవు చేయలేదు, పోలీసులు పెట్టి ఆపిండ్రు. మేము ఏ విధంగా వివరిస్తున్నాం, మీరు ఎటు పోతే అటు తిరగండి, మళ్ళీ దాచిపెట్టేది ఏం లేదు. మీలాగా బాలు నోట్ దిస్, దే డిడ్ నాట్ అలౌ యువన్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎనీబడి టు విజిట్ కాళేశ్వరం ప్రాజెక్ట్స్. మేము మీరు ఎవరైనా సందర్శించుకోండి, ఏమైనా చూడండి చెప్తున్నాం మేము. అది మా పారదర్శక, మా కమిట్మెంట్, మా సిన్సియారిటీ. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 సీట్లు వచ్చిన తర్వాత బుద్ధి రాలేదు ఇంకా. ఏంటిది కరీంనగర్ లో వచ్చింది రిజల్ట్ వాళ్ళకి, పెద్దపల్లిలో వచ్చింది, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న ఏ ఒక్క దాంట్లో మీకు డిపాజిట్ వచ్చిందా? 3వ స్థానం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా 50,000 చిల్లరగా వీధిలో మాట్లాడే పాలిటిక్స్ మాట్లాడితే దానికి స్పందించే అవసరం లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి, కాంగ్రెస్ వచ్చాక వర్షాలు పడడం లేదంటారు సార్. మరి అక్కడ ఈయన కూడా గోదావరి చూపించిన నీళ్ళు ఎక్కడికి? ఉత్తమ్ గారు, ఉత్తమ్ గారు, మినిస్టర్ గారు, yes of course we will. How until we have judicial inquiry is on, wait for judicial inquiry report. Okay, Balu. Minister Gar, I have 3 questions please. One, this refers to a comment made by Mr. K.T. Ramarao today. He said that during his visit, he said the engineers he spoke with there at the barrages or the sites he visited, he said grouting is a very common thing and they have done it before at these barrages. My question is, as far as the NDS is, my, as per my understanding,